వచ్చారు. ఇప్పుడు మీరు నలుగురు డ్యూటీలో ఉన్నారు, ఇంకా ముగ్గురు ఎవరు వీటిలో అమ్మా? స్వప్న నైట్ డ్యూటీయా? దానికి ఇప్పటి నుంచి డే ఆఫ్ డే ఆఫ్ రాసిస్తున్నారు, తర్వాత రాసుకోవచ్చు. ఇప్పటి నుంచి డే ఆఫ్ డే ఆఫ్ మొత్తం అభివృద్ధి కొట్టేస్తారు. అదే ఆన్ డే టు దాని మాకు సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే వాళ్ళకి అండర్టేకింగ్ ఏదైనా తీసుకోవడానికి ఉంటుంది, లేదు వాళ్ళ పైన ఖచ్చితంగా కఠినంగా చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద, మనం హైవేలో ఒక ఫెసిలిటీ ఉంది. ఈ ఊళ్ళో కౌడీపల్లి మండల్ అండ్ కౌడీపల్లి గ్రామం కూడా చాలా పెద్ద ఊరు. ఇక్కడ అన్ని సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తారు, కాబట్టి డాక్టర్స్ కానీ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వాళ్ళ సూపర్వైజరీ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఏమైనా కారణం ఉన్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్లో మనకు క్లారిటీ రావాలి. లీవ్ లెటర్ కూడా కొందరు పెట్టారు, కానీ దాంట్లో డేట్ క్లియర్ గా మెన్షన్ చేయకుండా లీవ్ కూడా పెట్టారు. సో అది కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. సో డాక్టర్స్ కానీ సూపర్వైజర్ స్టాఫ్ కానీ వారు సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి. టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్, టైమింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దీంతో పాటు ఇక్కడ ఆరోగ్య మీద కూడా బాగానే జరుగుతుంది, కానీ నైట్ టైంలో కొంత ఇబ్బంది అవుతుంది. అది కూడా ఖచ్చితంగా సరి చేయడానికి డిఎంహెచ్ అండ్ డిసిఎస్ఎస్ వారికి ఆదేశాలు ఇస్తూ సరి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.